ఇలాంటి మనం అవకాశం కానీ లేదా మేము చేయమనే ఉద్దేశం కానీ అలా చంద్రబాబు గారు కూడా మనకు 164 సీట్లు ఇచ్చారు. మనం చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేయాలని ప్రతి సందర్భంలో. ఇక సాక్షాత్ మా అధినేత అసెంబ్లీ సాక్షిగా నేను తప్పు చేసినా కూడా నన్ను శిక్షించండి అని అన్నారు. గత 5 ఏళ్లలో ఈ మాట, ఇలాంటి మాటలు 151 వచ్చిన ప్రభుత్వం ఏ ఒక్కరోజైనా ప్రజల ముందు ఒక్కసారైనా అనిన ఉదంతం చూపించండి. అలాగే మద్యానికి సంబంధించినది ఎమ్మెల్యేలు ఒకవేళ ఆయన అంటే ముఖ్యమంత్రి గారి దృష్టికి 3 రోజులు 4 రోజులు టెండర్లు తక్కువ పడుతున్నాయని తెలిసినప్పుడు ఎమ్మెల్యేలు కొందరు కొన్ని నియోజకవర్గాల్లో ఇబ్బంది పెడుతున్నారు, వేయనీయట్లేదని తెలిసినప్పుడు వెంటనే 5th డే ఆయన అందరు ఎమ్మెల్యేలకు ఒక వార్నింగ్ ఇచ్చారు. తమాషాలు చేస్తున్నారా, అందరికీ అవకాశం ఇవ్వాలి, అన్ని వర్గాల వాళ్ళు వేసుకోవాలి, ఒళ్ళు దగ్గర పెట్టుకొని అందరికీ సహకరించండి అని చెప్పిన తర్వాత మనం దాదాపు మన ఇది 85,000 వరకు రావడం జరిగింది వచ్చే టెండర్స్. యా సో సో ఇసుకకు సంబంధించి ఇసుక మొదటి రోజు నుంచి ఉచితంగా తీసుకెళ్లొచ్చు, అలాగే మనకు మీకు నచ్చినట్టు మీకు నచ్చిన పద్ధతుల్లో నేను ఇంతకుముందు కూడా చెప్పినట్టు ట్రాక్టర్లు ఉంటే ట్రాక్టర్లు, సైకిల్లో సంచులు ఉంచే సైకిల్లు, ఆటో తీసుకోవచ్చు, ఈవెన్ జోబుల్లో కూడా వేసుకొని తీసుకోవచ్చు. మీకు ఎన్ని పాకెట్స్ ఉంటే అన్ని పాకెట్స్లో మీకు కావాలంటే చిన్న చిన్న హోల్స్ పూడ్చుకోవడానికి. సో ఉచితం, ఇసుక ఉచితమే, కానీ ఎత్తిపోయడానికి అక్కడ కూలీలకు అవసరం కాబట్టి వాళ్ళకు డబ్బులు ఇచ్చి తీసుకెళ్ళండి. అయితే క్షేత్ర ఇప్పుడు అంటే స్థాయిలో అది ఈ చిన్న జరగలేదు. విషయాల్లో కూడా నిన్న కరెక్షన్ చేసేసారుగా. సిండరేజ్ అదే అదే జీఎస్టీ అదే రద్దు అయిపోయి ఎందుకంటే ఎక్కువ శాతం రద్దు కొంటే అయిపోయింది. నిర్మాణ రంగం పెరిగి ఆ రూపంలో వస్తుందని. అంటే అది జరగలేదు. క్షేత్రస్థాయిలోని కంప్లైంట్లు వచ్చిన వెంటనే మళ్ళీ వెంటనే రివ్యూ జరగడం జరిగింది, జీవో కూడా రిలీజ్ చేయడం. అంటే తప్పులు జరుగుతున్నాయి లేకపోతే పొరపాట్లు జరుగుతున్నాయి అని గవర్నమెంట్ నోటీస్ లేకి, అది కూడా ముఖ్యమంత్రి స్థాయి గారి నోటీస్ లేకి వచ్చిన విదిన్ నో టైం దాన్ని కరెక్ట్ చేసుకుంటున్నాము, పబ్లిక్ అడ్రస్ చేస్తున్నాము. ఇలాంటివన్నీ గత 5 ఏళ్లలో ఎప్పుడన్నా జరిగాయా అది నేను అడిగే ప్రశ్న. మేము అధికారం లేక వచ్చిందని విర్రవీగలేదు, కర్రలు తీసుకోలేదు, కత్తులు తీసుకోలేదు, నడి రోడ్డు మీద ఎంటబడి చంపలేదు, లేకపోతే దొంగ కేసులు ఏం పెట్టించట్లేదు. ఏమిచ్చినా సలహాలు సూచనలు తీసుకుంటున్నాం. ఈవెన్ వాళ్ళకు 11 వచ్చినా కూడా మేమేమి ఈరోజు 164 వచ్చాయని ఏ రోజు మేము చెప్పట్లేదే, విర్రవీగట్లేదే. మేము ఇంకా హంబుల్గానే చెప్తున్నాం, రిక్వెస్ట్ మేనర్లోనే చెప్తున్నాం. అది మా గొప్పతనము. వాళ్ళు 11 వచ్చినా వాళ్ళు ఇంకా అధికారంలో ఉన్నట్టు, లేకపోతే నీతి సూత్రాలు, విలువలు, విశ్వసనీయత అంటూ వారు వర్షం చూస్తున్నాం. మిమ్మల్ని జనసేన వాళ్ళని కూడా అంటే ఇప్పుడు మీరు కూడా కూటమిలో సభ్యుల్లో భాగమే. ఇప్పుడు చంద్రబాబు గారు నిన్న చెప్పారు వారి పార్టీలోకి సంబంధించిన వాళ్ళందరినీ మెజారిటీ ఎమ్మెల్యేని చెప్పారు. మీరు భాగమైనప్పుడు మీ వాళ్ళు కూడా అక్కడక్కడ పిలిమొగ్గలేస్తున్నారు కదా, మళ్ళీ ఏమైనా పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్తారు. లేదు లేదు, ఓపెన్ గానే పిలిమొగ్గలు అయితే పడుతున్నాయి అక్కడక్కడ. ఆయన కూడా ఏమైనా కూర్చోబెట్టి చెప్పే అవకాశం ఉందా, లేదా మీరు కూడా ఇలా చెయ్యండి చెయ్యొద్దు అనే ఒక మోడల్ ఏమైనా ఫాలో అయ్యే అవకాశం ఉందా? మేడం, ఇప్పుడు మా అధినేత దగ్గర, ఇప్పుడు మీరు ఓపెన్ గా మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను. మా అధినేత దగ్గర ఎలా ఉందంటే, మా పరిస్థితి ప్రతి పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వారికంటూ కొన్ని పనులు, అంటే వారి క్షేత్రస్థాయిలో పనిచేసిన కార్యకర్తలకు, డౌన్ ద లైన్ నాయకులకు, గ్రామాల లెవెల్లో ఉన్న నాయకులకు అంతో ఇంతో ఏదో ఒకటి, ఒక చిన్న ట్రాన్స్ఫర్స్, వాళ్ళకి సంబంధించిన వాళ్ళు లేకపోతే ఒక చిన్న ఉద్యోగం ఎంచుకోవడానికో, ఏది కాంట్రాక్ట్కి సంబంధించినవి ఏమైనా ఉంటే, అవకాశం ఉంటే అడుగుతారు సహజంగా వచ్చి. అయితే మేము పై స్థాయిలోకి తీసుకెళ్ళినప్పుడు మాకు వచ్చిన వార్నింగ్ ఏంటి తెలుసా, అర్హత కలిగిన వాళ్ళకి అది సిస్టమేటిక్గా జరిగిపోతుంది, నో రికమెండేషన్స్ విల్ బి అలౌడ్. మేము కామ్గా నోరు మూసుకొని ఉన్నాము. అర్హత కలిగిన వాళ్ళకి, నైపుణ్యం ఉన్న వాళ్ళకి ఆటోమేటిక్ గా ది సిస్టమ్ విల్ డూ ఆటోమేటికలీ. ఇట్స్ నాట్ ఒక పాయింట్ వ్యవస్థ అబౌట్ ది రికమెండేషన్స్ ఆర్ ఇది కాదు. నేను అడుగుతున్న పాయింట్ ఏంటంటే, చెప్తున్నా దాని తర్వాత ఎలక్షన్స్ కి చెప్తున్నాను. ముందు కూటమిలో ఉన్నటువంటి భాగంగా ఉన్న మీరు టీడీపీ మధ్య ఏదో జరిగిపోతోంది, విచ్ఛిన్నం చేయాలనే ప్రయత్నం ఇప్పటికీ స్టిల్ ఆగలేదు. మీకు టీడీపీకి పడట్లేదు అనే ప్రొజెక్షన్ గ్రౌండ్ లో చూపిస్తున్నప్పుడు ఇవన్నీ కూడా కొంచెం తొందరగా ఖండించకపోతే, వారు క్లాస్ పీకి చెప్పినట్టు ఇవన్నీ కూడా ఇబ్బంది అవుతుంది కదా. ఇప్పుడు చంద్రబాబు గారు చెప్పారు ఇలా ఉండండి ఇలా చేయకూడదు, ఇంకా మీ ఇద్దరి మధ్య పొసగట్లా పడట్లేదు అనే ప్రొజెక్షన్ బయట ఇస్తున్నారు, దాన్ని మీరు కరెక్ట్ చేయాలి కదా. చెప్తున్నాను, అదే చెప్తున్నాను. అలాంటి మాకు అలాంటి అవకాశం కూడా ఇవ్వకోకుండా మా అధినేత ఉన్నప్పుడు మేము ఇతర నాయకులు అంటే ఎమ్మెల్యే స్థాయి నాయకులకి, మంత్రులకి ఎలాంటి వార్నింగ్ కానీ ఎలా పని చేయాలనేది మా అధినేత ఎంత స్ట్రిక్ట్ గా ఉన్నారనే విషయంలో చెప్తున్నాను. సో అలాగ బ్యారికేడ్స్ కానీ ఏమీ లేకోకుండా, ఏ బ్యారికేడ్స్ లేకోకుండా మా అధినేత స్ట్రిక్ట్ గా కూటమిలో ఉన్న 3 పార్టీలకు సంబంధించిన డిస్టర్బెన్సెస్ కానీ రాకుండా చూసుకోవాలి, ప్రజలను బాగా చూసుకోవాలి.
అలాగే మూడు పార్టీలకు సంబంధించిన ఏదో చిన్న చిత్తగా వచ్చినా కూడా వాటిని బయటికి రాకోకుండా అంటే సర్దుకుపోవడం అని కాదు వాటిని ఎప్పటికప్పుడు దాన్ని కంట్రోల్ చేసుకుంటూ వాటి మీద ఆ సరిదిద్దుకుంటూ ముందుకు వెళ్ళాలి తప్ప అపోహలతో ఇగ్గోలతో చెడగొట్టుకునే ప్రయత్నం చేస్తే రెండోసారి ఇంకా చెప్పను అని కూడా జరిగింది ఎప్పుడు ఇది రెండు నెలల కిందటే జరిగింది సో రెండో వార్నింగ్ ఉండదు ఈసారి మా సైడ్ నుంచి మేము క్లియర్గానే ఉన్నాము అందుకే మా నాయకులు కానీ ఎవరే కానీ ఎటువంటి